పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని నది మార్గం ద్వారా ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా పడవలోనే ప్రసవించిన ఘటన అసోంలో చోటు చేసుకుంది. బ్రహ్మపుత్ర దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తూ ఉండడంతో అసోంను భారీ వరదలు ముంచెత్తాయి. బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్న పులియమారి చార్ ద్వీపంలో గర్భిణి అయిన జహనారా తన భర్తతో కలిసి ఉంటోంది. భారీ వరదలు రావడంతో వేరే ప్రాంతానికి తరలి వెళ్లారు. సహాయక చర్యల్లో భాగంగా ఆ ప్రాంతాన్ని వైద్య బృందాలు సందర్శించగా ఆ సమయంలో జహరానాకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో వైద్య సిబ్బంది గర్భిణిని నది మార్గం ద్వారా బోటులో ఆసుపత్రికి తరలించేందుకు యత్నించారు. మార్గ మధ్యలో ఉండగా నొప్పులు ఎక్కువ కావడంతో ఆమెతో పాటు ఉన్న వైద్య సిబ్బంది బోటులోనే ప్రసవం చేశారు. అనంతరం తల్లి బిడ్డ ఇద్దరిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.